ఆంధ్రలో పొత్తు పెట్టుకోవాలి, ఓడిపోయాడు, ఒకటే నరశాతం. అదే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే సరిపోయేదిగా, అధికారంలోకి వచ్చేవాడిగా, లేదా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చేవాడిగా. బట్ పర్మనెంట్గా ఆ ముద్ర పడిపోద్ది నాకు, వద్దు అనుకున్నాడు బీజేపీ ముద్ర. యువతలకు వచ్చేసాడు 2019. దారుణమైన స్ట్రగుల్ అంతే కదా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి ఒక పక్కన జనసేన ఉంది, కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకుంది, బీఎస్పీతో కలిసి పొత్తు పెట్టుకుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి, తెలుగుదేశం వ్యతిరేక ఓటు. అంటే తెలుగుదేశం వ్యతిరేక ఓటు జగన్కి రానియకుండా చేల్చడానికి వాళ్ళు అటు పెడుతున్నారు. ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ ఓ పక్కన సిద్ధంగా, ఇంకో పక్కన బీజేపీకి అగ్నిష్టే తను. ఏమైంది, గెలిచాడు కదా, ఇప్పటికీ ఏమంటాడు, నేను బీజేపీతో పొత్తు పెట్టుకుని వెంటనే యాక్ట్ వాళ్ళకి ఇలా కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎస్ కాంటాక్ట్స్ ఉంటాయి నోడు, కానీ బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వడు, అలాగే బీజేపీ అతనికి ఒక్క సీటు కూడా ఇవ్వదు, మొహమాటం లేకుండా అని చెప్తున్నారు. అక్కడ దాంట్లో మొహమాటం ఏంది, అలా కాకుండా పొత్తు ఉంటదో ఉండదో వ్యూహం నాకు వదిలేయండి, నేను చూస్తాను, కార్యకర్తల పని మీరు ఆలోచించుకోవడమే, మీరు నా గురించి మొండిగా నేను గెలవాలన్నది ఒక్కటే ఆలోచించండి అని చంద్రబాబు చెప్పట్లా, జగన్మోహన్ రెడ్డి చెప్పట్లా, కేసీఆర్ చెప్పట్లా, ఈయన ఒక్కటే చెప్తున్నాడు. భారతదేశ రాజకీయ చరిత్రలో అట్లా చెప్తున్నటువంటి మనిషి ఏకైక వ్యక్తి భవన్ కళ్యాణ్ అవుతున్నాడు. పొత్తుల గురించి మీరేం మాట్లాడుకోబాకండి, నేనేం చేస్తే అది కరెక్ట్ అని భావించండి, అది ప్రజాస్వామ్యం అవుతుందా? ప్రజాస్వామ్యంలో నువ్వేంటి, నీ విధానం ఏంటి, నీ సిద్ధాంతం? ఆయన నిన్న షర్మిల గారి గురించి మాట్లాడితే అదే చెప్పారు, ఆ సిద్ధాంతం కోసం చచ్చిపోవాలి. ఏంటి అసలు జనసేన సిద్ధాంతం? హిందుత్వ సిద్ధాంతమా, సెక్యులర్ సిద్ధాంతమా, లేకపోతే కనుక అవినీతి వ్యతిరేక పోరాటమా? అవినీతి వ్యతిరేక పోరాటం అందరు చేస్తారు, సిద్ధాంతం అంటారు. సిద్ధాంతం అంటే ఏంటి? కమ్యూనిస్ట్ సిద్ధాంతం.